అమ్మా, ఇప్పటికి ఇంట్లో జరిగిన ముచ్చట చాలు. మీ ధర్మం అంటూ ఇల్లు నడిబజారు అయిపోయింది. ఇక దయచేయి, ఉన్న పరంగా వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాం బాబు? ఎక్కడికి వెళదామని ఈ వ్యవహారం అంతా మీ చిన్న అమ్మాయి నడిపించిందో అక్కడికి వెళ్ళండి. ఇదిగో మీకు 24 గంటలు వ్యవహరిస్తున్నారు. ఆ తర్వాత చెప్పేది లేదు, తలుపులకి తాళాలు బిగించేస్తాను. ఇకంటే అమ్మా కొంచెం లేచి నిలబడు. ఆ మిషన్ మీద పడి ఆడవక ఏడ్చేది ఏదో ఇంటికి వెళ్ళి ఏడు. పద 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 పద. అబ్బా ఎంత మర్యాద, చంద్రం గారి మీద కూడా ఇలాగే చూపించుంటావు. వాడు ఇదంతానేమో ప్రేమ అనుకుని నీ కొంగు పట్టుకు తిరిగాడు, నువ్వేమో తేనె పూసిన కత్తుకో వాడు గొంతు కోశావు. చాలు వెళ్ళరా. అనను అట్ట మీద రాసి మెళ్ళలో కట్టి ఊరేగిస్తా. పద 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 పద. ఇది మర్యాదగా 10 మందికి గుర్తి నేర్పే చోటు. ఈ బోడివి ఇక్కడ ఉండరాదు అంతే. ఏమిటి అప్పు కోసమేనా అంట? అవునండి, చాలా ఇబ్బందిగా ఉంది. మళ్ళీ ఎట్టా తిరుగుతావు అంట? ఒక 1 వారం రోజులు ఎలాగైనా సిద్ధపాటు చేస్తామండి. అదే ఎట్టాగు అంట? అరకథలు చెప్పా, లేకపోతే నీ చెల్లెల్లాగే ఎవరితోనైనా. మా అసలు ఉండాలి ఆడపిల్లలు, ఇట్టాడి రాగం కాదమ్మా. పిల్లలు గమనించి కనగానేస్తారా? అల్లం పల్లం చూడక్కర్లే. ఈ అవమానం నాకే జరిగినట్టు నూట వచ్చేవాలి. వచ్చాడు భీమరాజు గారు, 3 రూపాయలు. పుట్టా గంగరాజు గారు, 4 రూపాయలు. సీతాదేవి గారు వచ్చారు. ఏమ్మా ఇల్లు ఎక్కడ చూస్తున్నారా? చూస్తున్నాను బాబు. వచ్చిన పుణ్యతే తల్లి కొద్దు ఇమ్మని అంటున్నారు, ఇది చెప్పు. చెప్పావు చెప్పు. మీ చుట్టూ ఖర్చులు 1 రూపాయి. అది చెప్పు చంపేస్తా. హరికథ హరికథ చెప్పు. అమ్మా పెట్టి పుట్టిన తల్లు పట్టిన అన్నం పెట్టిందమ్మా, కడుపులా కాలుతుందా? చూసావక్క, మనకన్నా వాడేనే ఆకలిస్తే అడగలడు, మనసులో ఉన్న బాధ పైకి చెప్పుకోగలడు. మన మందేశ్వరరావు గారు చెప్పిన వాడు నిజమే బాబు. ఇవాళ కూడా 8 ఫోటోలు వచ్చాయో చూస్తారా బాబు? ఏమిటయ్యా చూసి, ఇప్పుడు అర్థమవుతున్నాయి మన దేశంలో ఎంతమంది అభాగ్యులున్నారు. ఆ ఫోటోలు అక్కడ పడేసి ఆఫీస్ ఉత్తరాలు ఏమన్నా ఉంటే చూడు. నా పేరు సీత, నా వయసు 18 సంవత్సరాలు. స్కూల్ ఫైనల్ పాస్ అయి టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటూ ఆపేశాను. నాకు తల్లి, పెళ్లి కావాల్సిన అక్క ఉన్నారు. మాది చాలా బీద కుటుంబం. మీ అంగీకారం ఇదిగున అడ్రస్ కు తెలియపరిస్తే ఎంతో సంతోషిస్తాను. ఇక్కడ సీత. చూశారా గుమాస్తా గారు, ఈ ముక్కు పచ్చలారని ఈమె కూడా ఈ పెళ్లికి సిద్ధపడిందంటే ఎంతటి బలవత్తర పరిస్థితులు ఈమెని ఇలా ప్రోత్సహించాయి. అమ్మా మనకి కష్టాలు ఇంకా ఎన్నో రోజులు ఉండవమ్మా. నువ్వు ఇలా నలుగురు చేత మాటలు పడక్కర్లేదు, నలుగురులో అక్కయ్య హరికథని చెప్పి మనల్ని పోషించక్కర్లేదు. ఏమి సీత, నీకేమైనా పిచ్చి పట్టిందా? అవునక్క, నిజం. పెద్ద బంగ్లాలో మన కాపురం, ఆ అంటే ఊ అంటే నౌకర్లు, కాలు కింద పెట్టకుండా కార్లు. ఓహ్ చూడండి, ఈ పీరుగులమ్మ ఇక్కడైనా ఉండేది. ఓ సీత, ఓ సీత. సీత ఇది నిజమా? చూస్తూ చూస్తూ 50 ఏళ్ళ ముసలివాడిని కట్టుకుంటావా? నీ 3 ఏళ్ల జీవితాన్ని చేతులారా మట్టిపాలు చేసుకుంటావా? ఏమి ఎందుకు ఇంత పనిచేశావు ఎవరిని ఉదరించడానికి? క్షమించాలి సీత, అంటే నువ్వేనా? అవునండి. మీరు పేపర్లో వేసిన పెళ్లి ప్రకటనకు నువ్వు సమాధానం రాసి పంపావి అతని స్నేహితుణ్ణి. నమస్కారం. అయితే నా అప్లికేషన్ అందిందనమాట. ఆయన ఏమన్నారు? చూడండి బాబు, దాని వయసు చూడండి, మాకెవరికి తెలియపరచకుండా ఈ పని చేసింది. పెద్దవారు మీరైనా బుద్ధి చెప్పండి. ఈ రోజున ఏవో కష్టాలు వచ్చాయని శాశ్వతంగా అలాగే ఉండిపోతాయా? అది చేసే ఈ పిచ్చి పని మాకోసమే బాబు. అవునా సీత? సార్ ఈవిడ నా కన్న తల్లి, ఆవిడ కష్టపడి పోషించేస్తాయ్యా.
వీళ్ళు ఏం చెప్పినా నా సుఖం గురించే కానీ వాళ్ల సుఖం గురించి ఆలోచించాను. అందుకని వాళ్ళ మాటలు నమ్మకండి సార్. నేను మనసు పడి పెళ్లికి సిద్ధపడ్డాను. మనసు పడే నీ వయస్సును కోరికల్ని భవిష్యత్తుని ఇలా తాకట్టు పెట్టాలనుకుంటున్నావా? నేను తాకట్టు పెట్టలేదు సార్, ఆ భగవంతుడే పెట్టాడు. లేకపోతే నేను కోరుకున్నవన్నీ కోరుకున్నట్టే జరిగేది. అలా జరగలేదని నిరాశతో నిస్పృహతో నీ జీవితాన్ని బలి చేయాలనుకుంటున్నా అంతేనా? అలా అడగండి బాబు, అడిగి ఆ పిచ్చి కుదర్చండి. కుదర్చాల్సింది నా కాదు, ఆ దేవుడికి. నేనేం పాపం చేశానని మనసిచ్చిన బాబును తల దగ్గరికి తీసుకెళ్లిపోయాడు. లేని కొన్ని అపవాదులు వేసి మనల్ని ఎందుకు ఇలా చిత్రవత చేస్తున్నాడు? అమ్మా, మన నిస్సహాయత అందరికీ అలసైపోయింది. డబ్బు లేని వాళ్ళం కాబట్టి అందరికీ లోకమైపోయాం. చాలే, ఇంతలేము, పెద్ద వేదాంతం మాట్లాడుతున్నాం. ఎవరక్క నాకు ఈ వేదాంతం నేర్పింది? ఎవరు నాకు ఇంత వయసు అంటగట్టింది? నువ్వు. నీ హరి కథలు విని విని నేను పెద్దదాన్ని అయిపోయాను, పెద్ద మాటలు నేర్చుకున్నాను. అవును సార్, మా అక్క హరి కథలు చెబుతుంది. నన్ను పెద్ద చదువులు చదివించాలని, మా బావకిచ్చి పెళ్లి చేయాలని ఎంతో ఆశపడి ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఈనాడు కడుపు నిండా ఇంత తిండి కూడా లేకుండా ఈ సత్రాల్లో గడుపుతున్నాం సార్. నేను చేస్తున్నది పిచ్చి పని కాదు సార్, మంచి పని. కానీ ఒక్కటే బాధ, పెద్ద పిల్లకు పెళ్లి జరగకుండా నేను చేసుకుంటున్నాను. ఎందుకో తెలుసా సార్? నా డబ్బుతో మా అక్కకి పెళ్లి జరిపిద్దామని, ఈ ముసలి వయసులో మా అమ్మని సుఖపెడదామని. ఇది తప్ప సార్, ఇది పాపమా సార్? చెప్పండి, మీరే చెప్పండి. బాబు, తమరు వారి బంధువులో స్నేహితులు తెలియదు కానీ ఎవరైతే ఏం లేండి, వెంటనే వాళ్ళు ఖాళీ చేయాలి అంతేగా. అంతేనండి, ఏదో 2-3 రోజులు అంటే సత్రం, కానీ నెల తరబడి ఉండాలంటే మాట వస్తుంది. మీరేం మాట పడక్కర్లేదు, వాళ్ళు ఇప్పుడే ఖాళీ చేస్తున్నారు. అమ్మా, మీరు నాతో రండి, నాతో పాటే నా స్నేహితుడు ఇంట్లో ఉందిగా. బాబు, మరి పర్వాలేదమ్మా, ప్రస్తుతానికి నా స్నేహితుడు ఊళ్ళో లేడు. అతను వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం, సందేహించకండి అమ్మా.